పెగాసస్ గురించి అసలు విషయం వాస్తవంగా అది రాష్ట్రానికి అమ్మారా లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మకూడదు, లెక్క ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి అమ్మాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కోవాలంటే కేంద్రం అనుమతి తీసుకోవాలి. అట్లా తీసుకున్నటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఇక్కడ వాస్తవంగా గతంలో ఉన్నటువంటి లెక్క ఏంటంటే, ఈ ఆయన పేరేంటి మన వెంకటేశ్వరరావు గారి గురించి ప్రస్తావించేది, వాళ్ళ అబ్బాయి చేతన్ సాయి కృష్ణ ఆకాష్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీని ఏర్పాటు చేశారు. అది స్పైవేర్ పరికరాలని సరఫరా చేసేటువంటి సంస్థ. అతను ఇజ్రాయెల్కి వెళ్ళారు 2-3 సార్లు కూడా. వాళ్ళ నుంచి కొన్నటువంటివే ప్రధాన బిడ్డర్గా వ్యవహరించి ఏబి వెంకటేశ్వరరావు వాళ్ళ అబ్బాయి పేరు మీదన కొన్నారు, వాళ్ళ సంస్థ పేరు మీదన. దానికి ఇక్కడ అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, ఆ కాగితాలు మాత్రం దాచేసింది అన్నదే ఇక్కడ ప్రధాన ఆరోపణ. దాని మీద అయితే దర్యాప్తు జరగట్లేదు. ఇక్కడ కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ DOPT ఈ విషయాన్ని నివేదించింది. అదే సందర్భంలో ఇజ్రాయెల్కి చెందినటువంటి విర్జిన్ అనే కంపెనీ ద్వారా ఏపీ ప్రభుత్వం పెగాసస్ కంపెనీతో వ్యవహారం నేర్పింది అనేటువంటిది ఇప్పుడు జగన్ సర్కార్ చెప్తున్నటువంటి మాట. ఆ సాఫ్ట్వేర్ కోసం 12.5 కోట్లు ఆ కంపెనీకి చెల్లించేందుకు ఫైల్ కూడా నడిపింది. అప్పుడు విజయసాయిరెడ్డి చెప్పిన తర్వాత ఫైలు ప్రభుత్వం వైపు నుంచి డబ్బులు చెల్లించలేదు, సుబ్రహ్మణ్యంకి అప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ కంప్లైంట్ చేయడంతో. బట్ డబ్బులేమో పార్టీ వైపు నుంచినో ఇండివిజువల్గానే ఇచ్చారు అన్నటువంటిది వీళ్ళ సందేహం. సరే, అది తెలుస్తారా లేదు. అయితే దీంట్లో ఉన్నటువంటి కీలకమైనది ఏంటంటే, ఈ సాఫ్ట్వేర్ నిజంగా యూజ్ చేస్తే ఎవడూ తప్పించుకోలేడు. ఎందుకు అంటే, మామూలుగా మనకి ఏ వాట్సాప్లోనో ఏ ఫేస్బుక్లోనో ఒక మాల్ సాఫ్ట్వేర్ పంపించి ఆ లింక్ని మనం ఓపెన్ చేసినప్పుడు మన ఫోన్ అవతల వాళ్ళు హ్యాక్ చేయడం అనేది నడుస్తాయి. అవి కాకుండా ఇది ఫోన్ మిస్డ్ కాల్తోనే హ్యాక్ చేయడం, ప్లస్ మన దగ్గర ఎదురుగుండా ఉన్న ఫోటోలు కూడా తీసేటువంటి సౌలభ్యం, అది ఇందులో ఉన్నటువంటి కీలకమైనది. మరి ఏంటనేది చూడాల్సి ఉంది.